వెరికుస్వెన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇంకొన్ని లెస్ టాక్డ్ అబౌట్ టాపిక్స్ ఏంటి, కానీ ఇవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పారు మీరు, దాని గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఎంత తిన్నాంతో పాటు ఎప్పుడు తిన్నాం అనేది మేజర్లీ హెల్త్ అండ్ వెయిట్ని ఎఫెక్ట్ చేస్తుందా? ఎస్, డెఫినెట్గా. సో దీన్నే మనం ఇప్పుడు రీసెంట్గా క్రోనో న్యూట్రిషన్ అన్నది ఫ్యూచర్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు రీసెర్చ్ జరిగేదంతా కూడా క్రోనో న్యూట్రిషన్ మీదే ఉంది. అసలు ఈ క్రోనో న్యూట్రిషన్ అంటే ఏంటంటే, మనము ఏ టైంకి తింటున్నామో దాన్ని బట్టి మన మెటబాలిజం ఎలా ఉంది, అది మన బయోలాజికల్ క్లాక్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ 3 పారామీటర్స్ని కలిపి చూసేదే క్రోనో న్యూట్రిషన్. ఇది మన మెటబాలిజం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మనం ఏ టైంకి తింటున్నాము, ఏ టైంకి పడుకుంటున్నాము, దాని బేసిస్ మీదే మన మెటబాలిజం స్లోగా ఉందా, మన మెటబాలిజం ఫాస్ట్గా ఉందా అని డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మన మెటబాలిజం యాక్టివ్గా ఉంటామో అప్పుడు జనరల్గా ఒబెసిటీ కానీ ఎటువంటి క్రానిక్ ఎయిల్మెంట్స్ రావు. మన మెటబాలిజం స్లో అవుతున్న కొద్దీ దెన్ వీ ఫేస్ క్రానిక్ ఎయిల్మెంట్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా కనిపిస్తుంది. మన బాడీలో ఏ యాక్టివిటీ జరిగినా సరే, అది డైజెషన్ కానివ్వండి లేకపోతే మెన్స్ట్రేషన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా హార్మోన్ డిపెండెంట్ కదా. సో రైట్ టైంకి ఎపిటైట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, రైట్ టైంకి సెటైటీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, రైట్ టైంకి స్లీప్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, రైట్ టైంకి కార్టిసాల్ రిలీజ్ అవ్వాలి. సో మనం చూసుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనం రకరకాల హార్మోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. సో ఈ హార్మోన్స్ ఆ టైంకే రిలీజ్ అవ్వాలి అని ఒక ప్రోగ్రామ్ అన్నది సెట్ అయి ఉంటుంది. దీన్నే బయోలాజికల్ క్లాక్ అంటారు. సో ఈ ప్రోగ్రామింగ్ అంతా కూడా మన బ్రెయిన్లో పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్మాల్ గ్లాండ్, బట్ దిస్ మేనేజెస్ మన బయోలాజికల్ క్లాక్. ఓకే, సో బయోలాజికల్ క్లాక్ అంటే ఏ టైంకి ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, సో దట్ మనం దాని తగ్గట్టు బిహేవ్ చేస్తాం. సో ఇది మనం సెట్ చేసుకోవాలి అంటే ఒక ప్రాపర్ ఫిజికల్ క్లాక్ కూడా మనం సెట్ చేసుకోవాలి. సో బయోలాజికల్ క్లాక్ ఈజ్ అవర్ బాడీ క్లాక్. ఫిజికల్ క్లాక్ అంటే మన సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యే వరకు మనం ఎలాంటి పని చేస్తున్నాం, రోజు ఎన్నింటికి లేస్తున్నాం, సో దాన్ని బట్టి మన సిస్టమ్ కూడా రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి డిఫరెంట్ డిసీజెస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో ఈ క్లాక్ని ఎలా సెట్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మనము మార్నింగ్ రోజు ఒకే టైంకి లేస్తున్నాం అనుకోండి, సో జనరల్గా ఏమవుతుందంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు హార్మోనల్ ఇంటర్ప్లే చూస్తే మనం మార్నింగ్ లేస్తూనే మన కార్టిసాల్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఈ కార్టిసాల్ అనే హార్మోన్ జనరల్గా ఏం చేస్తుంది అంటే ఆకలినిస్తుంది, మనకి ఎనర్జీనిస్తుంది, దాని తర్వాత రోజు మొత్తం చేయడానికి కావాల్సిన ఏమంటారు ఉత్సాహం ఉంటుంది. ఇది వేకప్ హార్మోన్ లాగా. సో కార్టిసాల్ లెవెల్స్ మనకి చిన్నగా పెరిగి పెరిగి 10 అయ్యేసరికి యూ విల్ బి వెరీ ఫ్రెష్ యాక్టివ్, మనం పని చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటాం. సో ఈ కార్టిసాల్ హార్మోన్ సరైన మోతాదులో మార్నింగ్ టైమ్స్ రిలీజ్ అయితే మన మెటబాలిజం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి మధ్యాహ్నం అయ్యేసరికి కార్టిసాల్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి, సో దట్ మనం చాలా యాక్టివ్గా మన పని మనం చేసుకోవచ్చు. అండ్ ఈ టైంకి మన హంగర్ హార్మోన్స్ కూడా ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. సో హంగర్ హార్మోన్స్ ఏంటంటే లెప్టిన్, గెర్లిన్. హంగర్ హార్మోన్స్ అండ్ సెటైటీ, ఈ రెండు, గెర్లిన్ ఈజ్ ఏ హంగర్ హార్మోన్, లెప్టిన్ ఈజ్ ఏ సెటైటీ హార్మోన్. సో ఇలాగ రెండు హార్మోన్స్ కూడా మనకి ఆకలిని సెటైటీని మేనేజ్ చేస్తూ ఉంటాయి. మధ్యాహ్నం అయ్యేసరికి మనకి ఆకలి వేస్తుంది, ఆ టైంకి మనం తింటే మనం తిన్నది అరిగి వంట పట్టి మనకి ఎనర్జీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ అయ్యేసరికి కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ తగ్గి చిన్నగా మెలటోనిన్ హార్మోన్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ ఏమవుతుందంటే ఇది మనకి మంచి స్లీప్నిస్తుంది, డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. సో మనం ఈవినింగ్ అయ్యేసరికి మన పనులు తగ్గించి లైట్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం పనిచేస్తున్న ఎన్వైర్న్మెంట్ కానీ బయట కానీ వీఆర్ సరౌండెడ్ బై ఎల్ఈడి లైటింగ్స్. సో ఈ లైటింగ్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్కి ఇంకా పొద్దున్నే, ఇంకా తెల్లారుజామునో లేకపోతే పొద్దున్నే ఉంది, సో కాబట్టి ఇంకా సన్ రైజ్లో ఉంది, కాబట్టి ఆ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అనేది డిలే అవుతూ ఉంటుంది. మీరు ఎంతసేపు బ్లూ స్క్రీన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారో అంతసేపు ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వదు.
ఈ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే మనిషికి నిద్ర సరిగ్గా రాదు. బ్లూ స్క్రీన్స్ ఆఫ్ చేసి మనం పడుకునేసరికి ఏ రెండో అయింది అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ కార్టిసాల్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది కదా. సో ఏంటి అంటే మనము ఒక స్లీప్ సైకిల్ని సరిగ్గా ఫాలో అవ్వకపోతే మన మిగిలిన హార్మోన్స్ అన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. సో మనం తినే హార్మోన్స్ బట్టే మన ఇన్సులిన్ రిలీజ్ డిపెండ్ అయి ఉంటుంది, ఇన్సులిన్ మీద థైరాయిడ్ డిపెండ్ అయి ఉంటుంది, థైరాయిడ్ మీద ఈస్ట్రోజన్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్లా ఒక హార్మోన్కి ఒక హార్మోన్కి ఇట్స్ ఎ బిగ్ నెట్వర్క్. ఈ నెట్వర్క్ సిస్టమ్ ఫ్లో ఈజీగా ఉండాలంటే మన స్లీప్ అండ్ వేకప్స్ లైక్ సైకిల్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఆహారం ప్రాపర్గా జీర్ణమయ్యి మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది. సో ఇవన్నీ జరగాలంటే కరెక్ట్ టైంకి లేవాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, పడుకునేటప్పుడు బ్లూ స్క్రీన్ ఎక్స్పోజర్ తగ్గించాలి. ఇవాళ రేపు చాలామంది నిద్రపోతున్నప్పుడు రాత్రి చాలాసేపు ఫోన్ చూసో, లేకపోతే ఏవో సిరీస్ చూసుకునో, లేకపోతే ఏదైనా సినిమా చూసో, ఎందుకంటే దే ఫీల్ పొద్దునంతా పని చేసుకుని ఇప్పుడే నేను రిలాక్స్ అవుతున్నాను సో కాసేపు ఫోన్ చూస్తే నష్టం ఏం లేదు అని. అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. మన బాడీ కూడా రిలాక్స్ అవ్వాలనుకుంటుంది మైండ్తో పాటు. సో బాడీకి రిలాక్సేషన్ ఇవ్వాలి అంటే బ్లూ స్క్రీన్ చూస్తే మైండ్ అండ్ బాడీ రెండు రిలాక్స్ అవ్వు. బ్లూ స్క్రీన్కి దూరంగా ఉండి చిన్నగా లైట్స్ అన్నీ డిమ్ చేసుకుని మీరు ఒక అట్మాస్ఫియర్, స్లీపింగ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటే అప్పుడు మీ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి నిద్ర అన్నది బాగుంటుంది. సో ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది నిద్రకే కాదండి, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇట్స్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ యాజ్ వెల్. సో ఈ మెలటోనిన్ హార్మోన్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఆ హార్మోన్ రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి మనం, సో దట్ మన మిగిలిన ఫంక్షన్స్ అన్నీ కూడా కరెక్ట్గా అవుతాయి. సో ఏ హార్మోన్ గుడ్ బ్యాడ్ అని కాదు, ఏదైనా దాని పరిమితిలో అది వర్క్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఇష్యూస్ అవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.